డెడ్ సీ స్క్రోల్స్ వారి లోపల నుండి, ఇది అక్షరాల వారి కడుపు నుండి, పురాతన మనసులో ఉండే కేంద్రం. డెడ్ సీ స్క్రోల్స్ నేరుగా దేవుని ఆత్మను నీటితో కలిసే ఉందని తెలియచేస్తున్నాయి. దేవుడు మనిషిని అన్ని చెడ్డ పనుల నుండి శుభ్రపరుస్తాడు. శుద్ధి చేసే నీళ్ళల ఆయన సత్యాత్మను అతని మీద కుమ్మరిస్తాడు. రబ్బీల సాహిత్యంలో నీరు జ్ఞానానికి చిహ్నం, దేవుని ఆత్మ యొక్క అంశం. రబ్బీ అకీవా ఇలా అన్నాడు, ప్రారంభించిన శిష్యుడు అందుకున్న నీటిని మాత్రమే ఇవ్వగలడు, మరింత అభివృద్ధి చెందిన శిష్యుడు జీవజలాన్నిచ్చే నీటి బొగ్గగా ఉంటాడు. యేసు జీవజలాల నుండి త్రాగే విశ్వాసులు వారి నుండి దేవుని ఆత్మను ప్రవహిస్తారు. ఈ నీటికి మూలాధారం యేసునా లేక నమ్మినవాడా అనే విషయంలో గ్రీకు కొంతవరకు అస్పష్టంగా ఉంది. తోమా రాసిన సువార్తలో ఇలా వ్రాసి ఉంది, యేసు వారితో ఇలా అన్నాడు, నేను మీ గురువులు కాదు, మీరు త్రాగి ఉన్నందున నేను కోరిన బుడగలు చిమ్ముతున్న వసంతకాలం నుండి మీరు మత్తులో ఉన్నారు. ఈ సందర్భం తోమాసు వార్త 13 అధ్యాయంలో చూడవచ్చు. ఈ దృష్టిలో విశ్వాసులకు ఆత్మతో సమానమైన ప్రాప్యత ఉందని యేసు చెబుతున్నాడు.